అందరికీ నమస్కారం. ఆల్రెడీ అన్ని విషయాలు ఇప్పటివరకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎగ్జాము ఫేర్గా ట్రాన్స్పరెంట్గా జరిగింది, దాని మీద ఎవరికి డౌట్ లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ప్రెస్ కానీ, ఏ మీడియా కానీ, ఏ ట్విట్టరు, ఏ ఫేస్బుక్ ఎక్కడ ఇలాంటి ఏ కంప్లైంట్ రాలేదు. ఒకటే కొన్ని మీడియా ఛానల్స్లో పేపర్లో కంప్లైంట్ ఏం వచ్చిందంటే కొద్దిగా పేపర్ టఫ్ వచ్చింది. సో దానికి ఒక సో అది దట్ ఆల్సో ఐ వాంట్ టు క్లారిఫై. ఎందుకంటే మేము ఒక మోడల్ అంటే ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా అదే ఫాలో చేస్తారు. ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేస్తాము, గ్రాడ్యుయేషన్ ఉంది అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఇది క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్, ఆ స్టాండర్డ్ చూసుకొని దెన్ 25% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ ది పేపర్ విల్ బి వెరీ టఫ్ 25% విల్ బి వెరీ ఈజీ అండ్ 50% విల్ బి ఏవరేజ్. సో ఆ విధంగా ఈ క్వశ్చన్ పేపర్ కూడా సెటర్ స్కీమ్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో 25% డెఫినెట్లీ టఫ్గా ఉంటాయి క్వశ్చన్స్, దట్ విల్ బి వెరీ ఫర్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్స్, ఎవరు బాగా చదువుకొని వస్తారు అట్లాంటి వాళ్ళకి. సో అంటే నేనేమనుకుంటున్నానంటే, ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందు, దిస్ ఇస్ అ హిస్టోరిక్ ఈవెంట్ అండి. ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడైనా ఇలాంటివి జరగలేదు. అంటే ఇన్ని ఈ సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఈ విధంగా ఇంత షార్ట్ టైంలో ఇంత సిస్టమేటిక్గా ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, ఇప్పుడు మేము రిజల్ట్ కూడా డిక్లేర్ ఎంత త్వరగా చేస్తున్నామంటే మీరు చూసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ విజయ్ చెప్పారు, ఆల్రెడీ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది ఓఎంఆర్ షీట్స్ హ్యావ్ బిన్ స్కాన్డ్ ఆల్రెడీ. సో నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ లోపల మేము రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయబోతున్నాము. అండ్ అది కూడా విత్ ఫుల్ ట్రాన్స్పరెన్సీ. ఎందుకంటే ఆల్రెడీ ఓఎంఆర్ షీట్స్ కాపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్కి. ఇన్ఫాక్ట్ 1 or 2 more ఇంకా విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, ఈ జస్ట్ టు ఇన్ష్యూర్ ఫేర్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ, వీ హ్యావ్ ఆల్సో రెండమైజ్ ది క్యాండిడేట్స్ అండి. ఎందుకంటే యూజువల్గా ఏముందంటే, ఆ క్యాండిడేట్ దగ్గర ఉన్న సెంటర్కి పంపిస్తాం, అది కాకుండా వాళ్ళకి ఒక చోటు నుంచి వేరే చోటుకి పంపించడం జరిగింది. అదేవిధంగా ఒకే ప్లేస్లో కొంతమంది క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి డిఫరెంట్ సెంటర్స్కి, సో దట్ దేర్ కెన్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ సెట్టింగ్. సేమ్ థింగ్ ఇన్ రిజిలేటర్స్ కూడా రెండమైజ్ చేయడం జరిగింది. సో కొన్ని సెంటర్స్లో వీడియో కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు, అది కూడా కలెక్టర్స్ చెప్పాం, వాళ్ళు కూడా పెట్టారు. ఇప్పుడు ఆ ఎగ్జామ్ అంటే మేము కీప్ ఆల్రెడీ ఇనిషియల్ కీ పబ్లిష్ చేసాము, కొన్ని సబ్జెక్ట్స్కి ఫైనల్ కీ కూడా పబ్లిష్ చేయడం జరిగింది కొన్ని ఎగ్జామ్స్కి, అది మిగతా కూడా చేస్తాం. అదేవిధంగా ఇంతకుముందు చెప్పారు రిజల్ట్స్ కూడా, ప్రతి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు మార్క్స్ ఎన్ని వచ్చాయి, వాళ్ళకి మెరిట్ లిస్ట్లో నెంబర్ ఉందా లేదా, ర్యాంక్ ఏముంది, అది కూడా మరి ఫేర్గా వెబ్సైట్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే, దిస్ ఈజ్ అ హిస్టోరిక్ ఈవెంట్. ఈ విధంగా ఎక్కడైనా జరగలేదు. ఈ విధంగా చేయడానికి మాకు, ఎందుకంటే చాలా దీంట్లో హార్డ్ వర్క్, చాలా సిస్టమేటిక్గా ప్లాన్డ్గా ఒక మెటికులస్గా రైట్ ఫ్రామ్ కింద లెవెల్ నుంచి పై వరకు చేయడం జరిగింది. దీంట్లో మాకు కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా, అది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, మాకు సహాయ సహకారం అందించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ, దే హ్యావ్ ఆల్సో హెల్ప్డ్ అస్ ఇన్ అ వే. దెన్ ఎస్సీఆర్టీ, దెన్ ఏపీపీఎఫ్ఎస్ఎస్, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డాటా టెక్, ఈ విధంగా కొన్ని. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ ఆఫ్ అస్ పుట్ టుగెదర్, ఐ మీన్ దీస్ ఆర్గనైజేషన్స్ ప్లస్ రైట్ ఫ్రామ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కింద నుంచి కలెక్టర్ వరకు, కలెక్టర్ దూరంలో ఒక టీము, అదేవిధంగా ఇక్కడ మన సీఎం గారు లీడర్షిప్లో మనమందరూ ఇది మరి కరెక్ట్గా కండక్ట్ చేయగలిగాము. సో నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ అందరూ ఎక్కివహిస్తారు, దానికి ఏం డౌట్ లేదు. టోటల్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ మరి జరిగినాయి. ఇప్పటివరకు ఫర్దర్ కూడా అంటే రిజల్ట్ డిక్లరేషన్ తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడము, కౌన్సిలింగ్ చేయడము, అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్స్లో వాళ్ళు కలెక్టర్స్ చేస్తారు. సో టోటల్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఇది మేము చేయబోతున్నాము, ఇప్పటివరకు చేశాము, అది నేను చెప్పాలనుకున్నాను. దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.